పంపికి గిందన మన కామారెడ్డి నుంచి చప్పట్లు గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి సరే అన్న ఇప్పుడు ఇంకా కొద్ది సేపట్లో మన ప్రియతమ నాయకులు ఈ వేదికకు రావడానికి ముందు ఒక ఇద్దరి ప్రసంగాలు ఉంటాయి ఒకటి ముజీబన్న ప్రసంగం రెండోది ఈ రాష్ట్రంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ముదిరాజుల బిడ్డల్ని తట్టిలేపి ఎక్కన్నో కనుమరుగైపోయిన తెనుగొల్ల ఎల్లవ్వా ఏది నా పల్లెలల్లా కన్నల్లా కానరాదేమీ అట్లా తెనుగొల్ల ఎల్లవ్వని ఎతికి తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద బతికించిన ముదిరాజుల ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వరన్న ప్రసంగం కూడా ఒక నిమిషం ఉంటుంది తెలుసా మీకు అన్న కాసాని జ్ఞానేశ్వరన్న తెలుసా ముదిరాజుల ముదిరాజుల జాతికే నిలువెత్తు ప్రతిరూపం అన్న ఈ అన్న రండి అన్న పడి వీరేశన్న రండి రండి అన్న అన్న ముఖం చూపెట్టాలి అందరికీ పోలీసు కిష్టన్న త్యాగాన్ని కాపాడుకోవటం కోసం ముదిరాజులమంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పడం కోసం ముదిరాజుల త్యాగాలని ముదిరాజుల జీవితాన్ని ముదిరాజుల రాజకీయ చైతన్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఏకైక ప్రతినిధి అన్న ఈరోజు సురేందర్ అదే కాదు మూడోసారి ఆర్టిక్ సీఎం కావాలి కేసు జై తెలంగాణ కార్తీక్ కార్తీక్ కళాకారుల పక్క పడతారా అందరు గట్టిగా జెండాలు ఎత్తాలి అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా గులాబీల జాతర బోధమా దెబ్బకు సంచి చేతుల జెండా కామారెడ్డి గడ్డ మీద కారు కేద్దామా ఆగల ఒక నిమిషం కామారెడ్డి గడ్డ మీద కారు కేద్దామా కాంగ్రెస్ వల్ల తరిమి కొడుదామా కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాద సభకు వచ్చినటువంటి ప్రియతమ నేత మన
తెలంగాణ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశానికి